బాగేపల్లి ఈ గ్రామంలో ఒక పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ నుంచి 2.5 కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే అదే కాలేజీకి సంబంధించిన ఒక హాస్టల్ కూడా అందుబాటులో ఉంది. కానీ ఆ హాస్టల్లో గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్సే కాకుండా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా అదే హాస్టల్లో నివసిస్తూ ఉంటారు. ఆ హాస్టల్కి వెనక భాగాన ఒక 10-15 అడుగులు వేస్తే అక్కడ ఒక గ్రౌండ్ ఉంది. నిజానికి అది గ్రౌండ్ కాదు, ఒక ఖాళీ చోటు. కానీ ఆ హాస్టల్లో ఉండే విద్యార్థులందరూ ఆ ఖాళీగా ఉండే ఏరియాలో క్రికెట్ ఆడి ఆడి చివరికి దాన్ని ఒక గ్రౌండ్ కిందగా మార్చేశారు. ఆ ఊర్లో ఉండే చాలా మంది పిల్లలందరూ అదే గ్రౌండ్ కి వెళ్లి క్రికెట్ అనేవి ఆడుతూ ఉండేవారు. కొంతమంది క్రికెట్, కొంతమంది ఫుట్బాల్, మరికొంతమంది వాలీబాల్, అలాగే ఇంకాస్త కొంతమంది షటిల్ కాక్, ఇలా వాళ్లకు తోచినట్టుగా వాళ్ళ వాళ్ళ ఆటలను ఆడుకుంటూ ఉండేవారు. ఉదయం మొత్తం పిల్లలతో రద్దీగా ఉండే ఆ గ్రౌండ్ రాత్రి చీకటి పడగానే ఒక ముసలతను చేతిలో కర్ర పట్టుకొని అదే గ్రౌండ్ లో అక్కడక్కడ తిరుగుతూ కనిపిస్తూ ఉంటాడు అని హాస్టల్లో ఉండే కొంతమంది విద్యార్థులు ఆ హాస్టల్ యొక్క విండో నుంచి చూసి ఆ ముసలతను ఎవరా అనేది రోజు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఆ పాలిటెక్నిక్ కాలేజ్ లో చదువుకున్న స్టూడెంట్స్ కి కూడా ఆ ముసలతను రాత్రి వేళట 2-3 సార్లు కనిపించాడు. స్టూడెంట్స్ ఒక్కోసారి రాత్రి వేళట తిన్న తర్వాత వాష్రూమ్స్ కి అనేది అలా చల్లటి గాలి కోసం అని బయటికి వెళ్తూ ఉంటారు. అది కాక ఆ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ చోటుకే వెళ్తూ ఉంటారు. అంటే హాస్టల్లో ఉండే వార్డెన్ చాలా ఫ్రీగా ఉంటాడు కాబట్టి ఆ స్టూడెంట్స్ అందరూ హాస్టల్ వార్డెన్ తో చాలా క్లోజ్ గా ఉండడంతో హాస్టల్లో ఉండే వార్డెన్ వాళ్ళను ఫ్రీగా వదులుతూ ఉండేవారు. సో వాళ్ళు కూడా హాస్టల్ వదిలేసి అప్పుడప్పుడు అలా గ్రౌండ్ కి వెళ్లి అక్కడ కాసేపు సమయం గడిపి అంటే కబుర్లు చెప్పుకొని ఆ చల్లటి గాలిలో ఎంజాయ్ చేసి మళ్ళీ పడుకునేందుకు హాస్టల్ కి వస్తూ ఉండేవారు. అలా కాలేజ్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఆ గ్రౌండ్ కి రాత్రి వెళ్ళట వెళ్ళిన ప్రతిసారి ఆ ఒక ముసలతను వాళ్ళకు కనిపిస్తూ ఉండేవాడు. అలా కనిపించి ఈ సమయంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అయినా ఈ సమయంలో మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి, అయినా మీరు హాస్టల్లోనే కదా ఉండేది అని ఆ ముసలతను ఆ అబ్బాయిలను అలా అడగగానే అప్పుడు ఆ అబ్బాయిలు అవును తాత, మేము ఉండేది హాస్టల్లోనే, కానీ మేము హాస్టల్లో ఉన్నట్టుగా మీకెలా తెలుసు, అలాగే మేము ఈ ఊర్లో మిమ్మల్ని ఎప్పుడు చూసిందే లేదు, అలాగే మా హాస్టల్ యొక్క విండో నుంచి 2-3 సార్లు ఈ గ్రౌండ్ లో మిమ్మల్ని తిరగడం చూసామంటే కానీ ఉదయం పూట మిమ్మల్ని ఎప్పుడూ చూసింది లేదు, ఎవరు మీరు ఎక్కడుంటారు అని ఆ కుర్రాళ్ళు ఆ తాతయ్యను అడగగానే అప్పుడు ఆ తాతయ్య నేను ఇక్కడే ఉంటాను కానీ ఊర్లో ఎక్కువగా ఉండను, నేను జనాలతో ఎక్కువగా కలవను, అలాగే నాకు జనాలతో ఎక్కువగా కలవాలన్నా అంతగా ఇష్టం ఉండదు, నేను ఎక్కువగా ఒంటరిగానే తిరుగుతూ ఉంటాను, అందులోనూ ఉదయం పూట పడుకొని రాత్రి వేళ మాత్రమే ఈ గ్రౌండ్ లో చల్లటి గాలి కోసమని ఇటు తిరుగుతూ ఉంటాను, నిజానికి ఇప్పుడు మీరున్న ఈ గ్రౌండ్ ఎవరిదో కాదు, ఒకప్పుడు ఈ గ్రౌండ్ నాదే, అంటే ఈ చోటు నాదే, నేను ఈ చోటుకి ఓనర్ అని ఆ తాతయ్య కుర్రాళ్ళతో చెప్పగానే అప్పుడు ఆ కుర్రాళ్ళు తాతయ్య మాట విని ఓహో అలానా తాతయ్య, అయినా మీ ఇల్లు ఎక్కడుంది, మాకెక్కడ కనిపించట్లేదే, ఈ చుట్టుపక్కల మీ ఇల్లు కూడా ఎక్కడ లేదు కదా అని కుర్రాళ్ళు ఆ తాతయ్యను అలా అడగగానే అప్పుడు ఆ తాతయ్య అదేంటి బాబు, మీరు రోజు క్రికెట్ ఆడేటప్పుడు మీ బాల్ మా ఇంటి దగ్గర వచ్చి పడుతూ ఉండేది, అందులో మీరు ఎన్నోసార్లు బాల్ కోసం మా ఇంటికి వచ్చి మీ బాల్ ని తీసుకుని వెళ్తూ ఉండేవారు, అలాంటిది మా ఇల్లు కనిపించకపోవడం ఏంటి, చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారే అని ఆ తాతయ్య కుర్రాళ్ళతో అలా మాట్లాడగానే అప్పుడు ఆ కుర్రాళ్ళు ఏంటి తాత జోక్ చేస్తున్నావు ఏంటి, ఈ గ్రౌండ్ చుట్టుపక్కల ఇల్లు కూడా లేదు, అటువంటిది మేము క్రికెట్ ఆడితే బాల్ మీ ఇంటి దగ్గరికి ఎలా వస్తుంది అని ఆ కుర్రాళ్ళు ఆ తాతయ్యతో అలా అంటూ ఉండగానే అప్పుడు ఆ తాతయ్య ఏంటి బాబు మీకు మా ఇల్లు కనిపించట్లేదా ఏంటి, రండి చూపిస్తాను అని ఆ తాతయ్య ఆ కుర్రాళ్ళని తన ఇంటిని చూపించడానికి ఆ కుర్రాళ్ళని తన వెంటనే తీసుకుని వెళ్లి తన ఇంటిని చూపించాడు. ఆ కుర్రాళ్ళు ఒక్కసారిగా ఆ తాతయ్య చూపించిన ఇంటిని చూసి భయపడి వెనక ముందు ఆలోచించకుండా వెంటనే పరిగెత్తుకుంటూ హాస్టల్ కి వచ్చేశారు. అసలు నిజానికి ఆ కుర్రాళ్ళు అంతలా ఎందుకు భయపడ్డారు అంటే ఆ తాతయ్య తీసుకెళ్లింది వాళ్ళ ఇంటికి కాదు, ఆ తాతయ్య యొక్క సమాధి దగ్గరికి. ఆ సమాధి దగ్గర తాతయ్య ఫోటో ఉంది, అలాగే ఆ తాతయ్య ఫోటో కింద తాతయ్య ఎప్పుడు చనిపోయారని కూడా క్లియర్ గా రాసి ఉంది. దాంతో ఆ కుర్రాళ్ళు ఆ తాతయ్య చనిపోయి దాదాపు 12 సంవత్సరాలు కావస్తుంది అనుకుని ఒక్కసారిగా భయపడి వెనుతిరిగి చూడకుండా హాస్టల్ కి చేరుకున్నారు. హాస్టల్ కి చేరుకున్న తర్వాత ఇంకెప్పుడు రాత్రి వెళ్ళట ఆ గ్రౌండ్ వైపుగా చూసింది లేదు, కానీ చాలా సార్లు అప్పుడప్పుడు ఆ తాతయ్య అదే గ్రౌండ్ లో రాత్రి వెళ్ళట చేతిలో కర్ర పట్టుకుని ఆ గ్రౌండ్ వైపు
చొప్పున తిరుగుతూ ఉన్నట్టుగా హాస్టల్ ఉండే కొంతమంది కుర్రాళ్ళు ఇప్పటికీ ఇంకా చూస్తున్నాం అని కథలు కథలుగా ఆ తాతయ్య గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఈ స్టోరీ పంపిన వ్యక్తి పేరు వచ్చేసి లోకేష్. లోకేష్ ఒకప్పుడు అదే హాస్టల్లో ఉండేవాడు, కానీ ఇప్పుడు చదువైపోయింది, హాస్టల్ మానేశాడు, చివరికి బెంగళూరులో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు రెండవ స్టోరీ. ఈ స్టోరీ విజయపూర్ అనే బెంగళూరు నుంచి ఒక 36 కిలోమీటర్ అనుకున్న దాదాపు. సో అంత దూరం ప్రయాణిస్తే విజయపూర్ అనే ఒక చిన్న గ్రామానికి చేరుకోవచ్చు. ఆ గ్రామానికి కాస్త దూరంలోనే అదే గ్రామానికి సంబంధించిన ఒక చెరువు ఉంది. ఆ చెరువులో చాలా సంవత్సరాల క్రితం ఎంతో మంది చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి దాంట్లో మునిగి చనిపోయారు. ఆ చెరువు మొత్తం బురదతో కమ్ముకపోయింది. అంటే లోతుగా ఉండదు, కానీ అక్కడ బురద మాత్రం మనుషుల్ని లోపలికి లాగేసుకుంటూ ఉంటది. ఎవరైనా సరే ఆ చెరువులోకి దిగితే ఆ బురదలో వాళ్ళు పూర్తిగా మునిగిపోతారు. సో అటువంటి బురదతో కూడుకున్న అదొక చెరువు అనమాట. ఆ చెరువులో చేపలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. ఆ ఊరి గ్రామస్తులు ఆ చెరువులో చేపలు పడడానికి వెళ్లి కూడా కొంతమంది ఆ బురదలో కాలు పెట్టి ఆ బురదలోనే అలా మునిగి చనిపోయారు. ఎంతో మంది ఆ బురదలో ఇరుక్కున్న వాళ్ళు బయటికి రావడానికి చాలా వరకు ప్రయత్నించినా కొందరు మాత్రమే ఆ బురద నుంచి బయటకు వచ్చి ప్రాణంతో బట్టగట్టారు. కానీ చాలా వరకు చిన్న చిన్న పిల్లలు చేపలు పట్టేందుకు వెళ్లి అలాగే ఈత కొట్టేందుకు వెళ్లి ఆ చెరువులో పడి చనిపోయారు. దాని తర్వాత గవర్నమెంట్ ఆ చెరువు చుట్టూరా కంపౌండ్ వాళ్ళని కట్టించి ఆ చెరువుని ఒక డ్యామ్ రూపంగా మార్చేశారు. అంటే ఆ చెరువులో ఉండే నీటిని ఫిల్టర్ చేసి ఆ నీటినే ఊరికి పంపించేవారు. సో అలా ఆ చెరువుని పూర్తిగా మూసివేయడం జరిగింది. దాని తర్వాత ఆ చెరువులో చేపలు పట్టేందుకు కూడా ఏ ఒక్కరూ వెళ్ళడానికి కూడా వీలు కుదరదు. అలాగే అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉండేవాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ పగలు రాత్రి అని తెలియకుండా రోజు అక్కడే ఉండేవాడు. అంటే ఎవరైనా చెరువులో చేపలు పట్టడానికి వస్తే వాళ్ళని అక్కడ నుంచి తరమేద్దాం అని ఆ సెక్యూరిటీ గార్డ్ రోజు అక్కడే ఉండేవాడు. ఎందుకంటే చెరువులో ఇక పైన ఎవరు చనిపోకూడదు అని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ని పాస్ చేసింది. ఆ సెక్యూరిటీ గార్డ్ పైన కూడా చాలా ప్రెషర్ కూడా ఉంది. ఒకవేళ సెక్యూరిటీ గార్డ్ అక్కడే ఉన్న ఎవరైనా పిల్లలు దాంట్లో పడి చనిపోయినా దానికి పూర్తిగా రెస్పాన్సిబిలిటీ ఆ సెక్యూరిటీ గార్డ్ అవుతుంది. కాబట్టి సెక్యూరిటీ గార్డ్ చాలా కేర్ గా ఆ డ్యామ్ చుట్టూ ఎవరు రానికుండా చూసుకుంటూ ఉన్నాడు. కానీ చివరికి ఉదయం మొత్తం చెరువు చూడడానికి చాలా బానే ఉన్నా చీకటి పడగానే ఆ చెరువు యొక్క అసలు విషయం బయటపడేది. చెరువులో కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలుగా మారి ఆ చెరువు యొక్క ఒడ్డు పైన కూర్చొని చేపలు పట్టినట్టుగా ఆ సెక్యూరిటీ గార్డ్ కి రోజు కనిపిస్తూ ఉండేవారు. ఇద్దరు ముగ్గురు పిల్లలు సెక్యూరిటీ గార్డ్ దగ్గరకు వచ్చి, అంకల్ రండి మనం చెరువులోకి వెళ్లి ఈత కొడదాం అని ఇలా 2-3 సార్లు ఆ చెరువులో పడి చనిపోయిన పిల్లలు ఆత్మలుగా మారి ఆ సెక్యూరిటీ గార్డ్ ని కూడా ఇలా పిలిచారని సెక్యూరిటీ గార్డ్ ఆ చెరువు గురించి అలాగే ఆ చెరువులో చనిపోయిన పిల్లల యొక్క ఆత్మల గురించి కథలు కథలుగా ఊర్లో చెబుతూ ఉండేవాడు. ఉదయం కాగానే ఆ చెరువు దగ్గరికి ఊర్లో ఉండే గ్రామస్తులు బర్రెల్ని మేకల్ని ఆ చెరువు దగ్గరికి తీసుకొచ్చి గడ్డి మేపుతూ ఉండగా ఆ ఊరి గ్రామస్తులతో ఆ సెక్యూరిటీ గార్డు రాత్రి జరిగేది మొత్తం ఆ ఊరి గ్రామస్తులకు చెబుతూ ఉండేవారు. ఎవరు రాత్రి వెళ్ళట ఇటువైపుకు రాకండి, అలాగే సాయంత్రం కాగానే ఇక్కడ నుంచి వెళ్లిపోండి, ఈ చెరువులో చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇంకా ఈ చెరువు చుట్టూరనే తిరుగుతూ సంచరిస్తూ ఉన్నాయి, నాకే 2-3 సార్లు కనిపించాయి, అలాగే నన్ను కూడా చెరువులో వచ్చి ఈత కొట్టు అనే విధంగా చాలా ప్రెజర్ కూడా పెట్టాయి, మీరు ఎవరు ఇటువైపుగా రాకండి అని సెక్యూరిటీ గార్డ్ జనాల్ని ఇలా చెప్పి అందరినీ భయభ్రాంతులకి గురి చేసేవాడు. దాని తర్వాత ఆ ఊరి గ్రామస్తుల్లో కొంతమంది పిల్లలు అలా పొలం పండ్లకని వెళ్లి పొలం నుంచి రిటర్న్ వస్తూ ఉండగానే సాయంత్రం 6:30 కావస్తూ ఉంది. అలా 6:30 కావస్తూ ఉండగానే వాళ్లకు దాహం వేయడంతో ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్లి ఆ కుర్రాళ్ళు, అన్న తాళానికి కొంచెం నీళ్ళుంటే ఇయ్యరాదే చాలా దాహం వేస్తుంది అని ఆ కుర్రాళ్ళు ఆ సెక్యూరిటీ గార్డ్తో అలా చెప్పగానే అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ తన దగ్గర ఉండే వాటర్ బాటిల్ని ఆ కుర్రాళ్ళకి ఇవ్వగానే అప్పుడు ఆ కుర్రాళ్ళు నీళ్లని తాగుతూ ఉన్నారు. అలా నీళ్లు తాగిన తర్వాత ఆ కుర్రాళ్ళు, అవునన్న ఈ చెరువులో చనిపోయిన వాళ్ళందరూ ఆత్మలుగా మారి ఈ చెరువు చుట్టూరా కనిపిస్తూ ఉంటారని ఊర్లో ఏవేవో కొంతమంది చెబుతూ ఉన్నారు, అదంతా నిజమేనా అని ఆ కుర్రాళ్ళు సెక్యూరిటీ గార్డ్ని అడగగానే అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్, నిజమే బాబు నేనే చూసి వాళ్ళతో చెప్పాను అని ఆ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళతో అలా చెప్పగానే అప్పుడు ఆ కుర్రాళ్ళు, అనా మా ఫ్రెండ్ కూడా ఒకడు ఈ చెరువులో పడి చనిపోయాడు, వాడు కూడా మీకు కనిపించాడా అని ఆ కుర్రాళ్ళు సెక్యూరిటీ గార్డ్తో అలా అంటూ ఉండగానే అప్పుడు ఆ చెరువు ఒకవైపున ఒడ్డు నుంచి, అరే నేను ఇక్కడ ఉన్నారా రండి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను, మీరు కూడా వస్తే నాతో పాటు కలిసి మీరు కూడా ఈ చెరువులో దూకి ఈత కొట్టండి, అప్పుడు ఎంచక్క మనందరం ఇక్కడే ఆటాడుకుంటూ ఉండొచ్చు అని ఎవరైతే తన ఫ్రెండ్ చనిపోయాడో ఆ వ్యక్తి యొక్క మాటలు ఆ కుర్రాళ్ళకు వినిపించాయి. దాంతో ఆ కుర్రాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ చెరువు వైపున అలా తొంగి తొంగి చూడగానే నిజంగానే చెరువుకి ఒడ్డున ఒక వైపున తమ ఫ్రెండ్ ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి వాళ్ళకు కనిపించాడు. దాంతో వాళ్ళు ఒక్కసారిగా భయపడి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. అసలు ఆ కుర్రాళ్ళు ఆ అబ్బాయిని చూసి ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారంటే వాళ్ళకు కనిపించింది నడుము నుంచి పైభాగం మాత్రమే, నడుము యొక్క కింది భాగం అసలు కనిపించలేదు. అంటే ఏ కుర్రాడైతే చనిపోయాడో ఆ కుర్రాడు నడుము కింద అసలు కాళ్లే లేవు.
నడుం పైన దేహం మాత్రమే కనిపించింది, కాళ్ళు మాత్రం కనిపించట్లేదు. దాంతో ఒక్కసారిగా ఆ కుర్రాళ్ళు తమ ఫ్రెండ్ యొక్క కాళ్ళేని యొక్క దేహం చూసి భయపడి ఊరిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. సెక్యూరిటీ గార్డ్ కూడా ఆ దృశ్యాన్ని చూసి భయపడ్డాడు, కానీ తను మాత్రం ఎంత భయపడినా ఎంత భయానికి గురైనా ఆ చెరువును వదిలి అసలు వెళ్ళేవాడే కాదు. వెంటనే ఆ దృశ్యాన్ని చూసి తనకంటూ ఆ చెరువు దగ్గర ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లోనికి వెళ్లి డోర్ లాక్ చేసుకుని అలాగే విండో కూడా లాక్ చేసి ఒంటరిగా రూమ్ లోనే ఉండిపోయాడు. అలా సెక్యూరిటీ గార్డ్ రూమ్ లో లాక్ చేసుకుని ఉండగా రూమ్ యొక్క డోర్ దగ్గరకు వచ్చి ఆ కుర్రాడు, అన్నా ఒకసారి డోర్ ఓపెన్ చేయి, ఇప్పుడే కదా నా ఫ్రెండ్స్ అన్నో పిలిచారు, కానీ నేను దగ్గరికి వచ్చే లోపల మా ఫ్రెండ్ ఎందుకు పారిపోయారు, అయినా మా ఫ్రెండ్ నీతో ఏం మాట్లాడారు, వెంటనే డోర్ ఓపెన్ చేయి, నేను మీతో మాట్లాడాలి అని ఆ కుర్రాడు ఆ రూమ్ యొక్క డోర్ ని పదే పదే కొడుతూ అలా అడుగుతూ ఉన్నాడు. కానీ ఆ సెక్యూరిటీ గార్డ్ మాత్రం అసలు డోర్ ఓపెన్ చేయలేదు. దాని తర్వాత ఆ కుర్రాడు 2-3 సార్లు డోర్ ని బాదాడు. దాని తర్వాత మళ్ళీ ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. సెక్యూరిటీ గార్డ్ అలా నిశ్శబ్దంగా మారిపోగానే డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఎవరో కనిపించలేదు. దాని తర్వాత సెక్యూరిటీ గార్డ్ అక్కడ ఉండడానికి కూడా ఎందుకో తెలియదు, కానీ భయం అనేది పీకల దాకా వెళ్ళిపోయింది. ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకొని ఆ చెరువుకి కాస్త దూరంగా వెళ్లి ఒక లైట్ పోల్ దగ్గర నిల్చొని ఆ చెరువుని కాపు కాస్తూ ఉండేవాడు. అలా ఆ సెక్యూరిటీ గార్డు ఆ లైట్ పోల్ దగ్గర నిల్చొని ఆ చెరువుని ఎందుకు కాపు కాస్తూ ఉన్నాడు అంటే ఎవరైనా రాత్రి వేళట అటువైపుగా వస్తారేమో అనే భయం తనలో అలాగే ఉండిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్కసారిగా నిర్ణయించేసింది ఆ సెక్యూరిటీ గార్డ్ ని అక్కడ నిర్మించిన తర్వాత అక్కడ ఇంకెవరు చనిపోకూడదు అని ఆ సెక్యూరిటీ గార్డ్ ఒక 5 ఆఫీసర్స్ ఆ సెక్యూరిటీ గార్డ్ కి అలా చెప్పగానే సెక్యూరిటీ గార్డ్ భయం వేసిన చెరువుకి కాస్త దూరం వెళ్లి ఒక లైట్ పోల్ దగ్గర నిల్చొని మరి ఆ చెరువుని కాపు కాస్తూ ఉన్నాడు. దాని తర్వాత సెక్యూరిటీ గార్డ్ ఇలా ఆత్మలు చూసి చూసి తనకు అలవాటుగా మారిపోయింది. కానీ సెక్యూరిటీ గార్డ్ చీకటి పడగానే లైట్ పోల్ దగ్గరే చెరువు వేసుకుని మరి కూర్చొని ఆ చెరువుని కాపు కాస్తూ ఉండేవాడు. చెరువులో ఉండే ఆత్మలు చెరువు చుట్టూ తిరుగుతున్నాయి, కానీ ఆ చెరువుని వదిలి ఆ లైట్ పోల్ దగ్గరికి అసలు రాలేకపోతున్నాయి. దాని గురించి క్లారిటీ లేదు, అలాగే సెక్యూరిటీ గార్డ్ కూడా ఎందుకు రావట్లేదని చెప్పలేదు. కానీ ఆత్మలు మాత్రం చెరువుని వదిలేసి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆ చెరువు ఇప్పటికీ ఇంకా మోస్ట్ హాంటెడ్ చెరువు కిందగా అలాగే ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ చెరువులో ఒక్క చుక్క నీరు కూడా లేదు భయ్యా. ఎంత వర్షం పడినా నీళ్లు మొత్తం భూమిలోకి ఇంకిపోతున్నాయి, కానీ చెరువు మాత్రం అసలు నిండిపోవట్లేదు. అలా ఎందుకనేది మాత్రం ఆ సెక్యూరిటీ గార్డ్కి తెలియదు, అలాగే ఊరి గ్రామస్తులు కూడా తెలియదు. దాని తర్వాత ఆ ఊరికి వేరే చోట నుంచి భూమిలో పైప్ లైన్స్ అని వేసి మంచినీటిని వదులుతూ ఉన్నారు, కానీ ఆ చెరువు మాత్రం పూర్తిగా మూసివేశారు. సో ఈ 2 స్టోరీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ 2 స్టోరీ పంపిన వ్యక్తి పేరు వచ్చేసి లింగన్న. ఈ లింగన్న ఎవరో కాదు, ఆ చెరువుని కాపు కాసే అదే సెక్యూరిటీ గార్డ్. సో భయ్య ఈ 2 స్టోరీస్ మీకు ఏ స్టోరీ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ స్టోరీ కోసం ఎదురు చూస్తూ ఉండండి. అలాగే వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మరీ వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, స్టే ట్యూన్.